విషయాలు ఉన్నాయి మీరు ఉన్నారు సినిమా షూటింగ్ అప్పుడు అసలు చూసినాం మేము కొన్ని చూసినాం ఓకే కొన్ని సీన్లు చూసినా కానీ మేము మేము అన్న లేము ఎక్కడ కూడా ఓకే ఓకే వాళ్ళు అన్నారు అజయ్ అని కానీ మేము ఇక అంటే ఎన్ని రోజులు షూట్ చేశారు సార్ ఇక్కడ వరుసగా నెల పదిహేను రోజులు చేసినారు ముందు అక్కడ ఇక్కడ రెండు రోజులు ఇక్కడ రెండు రోజులు ఓకే చేసినట్టు కానీ మొత్తం వరుసగా అయితే ఒక నెలవది రోజులు చేసినారు అమ్మ మీరు చూసారా సినిమా ఎలా అనిపించింది మీకు సినిమాకి సంబంధించి సినిమా బాగుంది ఓకే ఇవాళ రేపు పిల్లలకు ఎట్లా అన్నది ముందు ముందు భవిష్యత్తు ఎట్లా అన్నది అర్థం చేసుకోవచ్చు వెనక ఎట్ రోజులు ఎట్లున్నాయి ఇప్పటి రోజులు ఎట్లున్నాయి అన్నది మీకు తెలుసుకు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకు తేడా ఏం భావించారు మీరు ఈ ఎప్పుడైనా ఈ సినిమా మాకు నచ్చుతుంది ఇప్పటి సినిమాలు కొంచెం వేరే ఉంటావు అంతే కదా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు షూటింగ్ చూసారా ఏమైనా ఇక్కడ చూసినాం చూసారు చూసినాం అంటే ఇంతకుముందు ఏమైనా ఏమన్నా సినిమాలు చూసిన అవగాహన ఉందా అంటే షూటింగ్ షూటింగ్ ఇప్పుడే ఇదే చూసినా ఓకే సార్ చెప్పండి ఇప్పుడు వేణుకతో మీకు ఎలా అసలు ఎలా కనెక్టివిటీ అయింది ఒకరోజు వచ్చిండు వాళ్ళ కెమెరామెన్ వాళ్ళందరూ వచ్చి చూసిండు చూసి వాళ్ళకి ఫోన్ చేసిండ్రు మీ చేసిండ్రు చేసిండు ఎవరికి చేసిండ్రు మాకు ఇల్లు నచ్చింది అది అని చెప్పి చేసిండు చేసినాక మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక రోజు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇట్లా చెప్పాడు జిల్లా దగ్గర నేను ఒప్పించుకొని వచ్చినా సార్ నాకు కొంచెం ఆయన దగ్గర తక్కువ బడ్జెట్ తోటి వేస్తా అని చెప్పినా మరి కొద్దిగా ఏమో తక్కువ నాకు ఆశించకుండా సార్ అంటే నేను అట్లేం లేదు అంటే మీకు ఏమైనా ఇచ్చాడా ఏ రూపాయి పేమెంట్ మనకి ఏమైనా డ్యామేజ్ చేసినా ఇచ్చిపోయారు అది కూడా పూర్తి రాలే ఇంకా మనకు అవి అవి కొన్ని ఈ గ్యాప్కి ఉన్నాయి వచ్చినాయి ఇల్లు గ్యాప్ రాలే ఇల్లు మీదే డ్యామేజ్ చేసినారు రెండు షెడ్ల ముందటి షెడ్లు ఉన్నాయి రెండు షర్ట్స్ కూడా తీసేయించినట్టు అది మళ్ళీ మాట్లాడరా వేణు వేణుమితే ఏమన్నా ఫోన్ చేయలేదు అని మాట్లాడాలి అదే ఒక బాధ మాకు అంటే ఇప్పటివరకు ఫోన్ చేయలేదు మాట్లాడలేదు అది ఇంత సక్సెస్ అయినా కూడా మాకు మాట్లాడలేదంటే అది బాధ ఉన్నది అది మేము కూడా తప్పు చేసినాం అని ఇప్పుడు అనుకుంటున్నాం ఇచ్చినాము బాధపడ్డాడు కనుక ఇచ్చినాం ఏదో ఊరి దగ్గర కూడా కదా ఇచ్చినప్పుడు కనీసం ఇంత సక్సెస్ అయినప్పుడు పలాన వాళ్ళు ఇల్లు ఇచ్చిండ్రు మాట్లాడాలని కూడా అనిపించుకోవాలి కదా ఆయన కూడా వాళ్ళకి ఒక వంద మంది సహాయం చేసారు ఫ్రీగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంచెం మంది పేమెంట్ తీసుకుని తక్కువ పేమెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఒకసారి కలిసిపోతే వాళ్ళకి మంచిగా ఉంటున్నారు అంటే చాలా మంది అయితే ఇక్కడ ఈ సినిమాలో అయితే నటించారని చెప్తున్నారు మొత్తం వచ్చిన వాళ్ళు వట్టిగా వచ్చిన పాపం పేమెంట్ వితౌట్ పేమెంట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు దిల్ రాజు వచ్చాడండి ఇక్కడికి దిల్ రాజు కానీ దిల్ రాజు కొడుకు మన వాళ్ళ తమ్ముని కొడుకు ఒక రోజు వచ్చిపోయారు అంటాడు ఇంకెవరు వచ్చారు సినిమాకి సంబంధించి సినిమా సంబంధించి ఎవరు రాలేదు కూతురు కూడా వచ్చిందో లేదు నాకు తెలియదు ఐడియా లేదు రాలే ఆమే రాలేదామే రాలే ఉంది అంటే ఇంకా ఎవరొచ్చారు సార్ ఇక్కడ సినిమా సినిమా సంబంధించి మేనేజ్‌మెంట్ అంటే ప్రొడక్షన్ సంబంధించి ఎవ్వరు రాలే బయట ఈ వీల్ అయితే మా దెల్ల వలే వలే రాలే సంబంధించిన నిర్మత గానీ వాళ్ళు గానీ వలే బలరాలే ఆయన ఒక్కడప్ప ఓకే చూసారా మీరు సినిమా సినిమా చూసాను అంటే మీకు ఇంత దిల్స్ అనుబంధం లేదు లేదు కూడా ఆయన వేణుని చూసే ఇచ్చినాం మనం అది వేణుని చూసే ఇచ్చినాం అంటే వేణు మీకు ముందు నుంచి పరిచయం లేదు 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 ఆయన ఇక్కడ మా కొద్దిగా గరీబ్ స్థితి ఉండే కూరగాయలు అమ్ముకున్నాడు మార్కెట్ అది ఇది అన్ని తెలుసు చరిత్ర ఏందో తెలుసు అది అట్లా మనం ఓకే అన్నా సహకరించడం కాకుండా ఇంకా మీ తోటి వాళ్ళని కూడా అట్లా సహాయం చేసిన విలేజ్ తోటి కానీ ఇంకా ఆయనకి ఏదంటే సర్పంచ్ చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి కొంచెం పరిచయాలు కూడా ఉండి ఉంటాయి మొత్తం మండల వైజ్ ఉన్నాయి నాకు ఏది కానీ కరెంట్ రావాలంటే కరెంటు ఆయనకి ఏదంటే అది చేయించడం మనం అది ఇతడు ఏం లేదు మీకు మిగిలింది అది అది ఎప్పటికీ మళ్ళీ వాళ్ళని ఇక అది అన్నది నా మనసులో తట్టిపోయింది అది మనం ఎందుకు గీయాలి ఎందుకు బాధపడాలి అని మా సారు ఫోన్ ఆ నెంబర్ చూసుకొని అయినా పలానోళ్ళు చేసిన చేయొచ్చు కదా అట్లా కూడా వేయలేదు ఆయనకు అంత అంత ఉందన్నట్టు ఆయనది ఇక్కడ రెండు నెలల పదిహేను రోజులు ఉన్నారు వాళ్ళు ఇక్కడే తినడం చేయడం రోజులు మీరు ఎక్కడ ఉన్నారు మేము పక్క ఇంట్లో ఉంటాం అంటే పొద్దున రాత్రి పది గంటలకు ప్రొద్దున నాలుగున్నర ఐదు గంటల వరకు వచ్చుడు బాగా డిస్టర్బ్ అయింది అయినా మేము ఓరుసుకున్నాం అది ఆయన రిక్వెస్ట్ ఆయన చూసి ఆయన ముందు నుంచి మీకున్న పరిస్థితులు తెలుసు కాబట్టి మీరు ఆయనకు ఛాన్స్ వచ్చిందని చెప్పి మనం కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి చేసినాం అట్లా అది బాగా డిస్టర్బ్ అయింది మాకు లాస్ట్ మేము ఈ షూటింగ్ అయిపోయినాక టూ త్రీ మంత్స్ హైదరాబాద్ సిక్క ఇద్దరం మరి ఈ పోలి వీళ్ళతో ఈ తోట ఏదో కానీ నాలుగు నెలలు ఇక్కడ మేము ఊర్లోకి రాలేదు ఇక అక్కడనే సిద్వాళ్ళని ఉన్నాం వేసవదాల్లో కొన్ని రోజులు మేము హిల్ వచ్చినాక కూడా ఒకసారి వచ్చిపోయి ఫైనల్గా ఏం చెప్తారు మీరు సినిమా గురించి సినిమా ఏం లేదు సినిమా మంచిగా గ్రాండ్ సక్సెస్ మా ఇంట్లో తీసినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నది ఓకే ప్రస్తుతం అయితే మనం రవీంద్రరావు గారు మరియు వారి సతీమణి చెప్తుంది ఏంటంటే సినిమా చాలా బాగుంది చాలా బాగా చక్కగా తీశాడు వేణు అని అయితే ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు ఏదేమైనప్పటికీ చిన్న అమౌంట్ ఇవ్వ మేము అమౌంట్ ఆశించలేదు బట్ ఏదేమైనా విషయాలు ఉన్నాయి మీరు ఉన్నారా సినిమా షూటింగ్ అప్పుడు అసలు మేము కొన్ని చూసినాం ఓకే కొన్ని సీన్లు చేసినా కానీ మేము మేము అలా లేము ఎక్కడ కూడా వాళ్ళు అన్నారు అజయ్ అని కానీ మేము ఇక అంటే ఎన్ని రోజులు షూట్ చేశారు సార్ ఇక్కడ వరుసగా నెల పదిహేను రోజులు చేసినారు అంతకుముందు అక్కడ ఇక్కడ రెండు రోజులు ఇక్కడ రెండు రోజులు చేసినట్టు కానీ మొత్తం వరుసగా అయితే ఒక నెల పదిహేను రోజులు చేసినారు అమ్మ మీరు చూసారా సినిమా ఎలా అనిపించింది మీకు సినిమాకి సంబంధించి సినిమా బాగుంది ఇవాళ రేపు పిల్లలకు ఎట్లా అన్నది ముందు ముందు భవిష్యత్తు ఎట్లా అన్నది అర్థం చేసుకోవచ్చు వెనక వెనకట రోజులు ఎట్లున్నాయి ఇప్పటి రోజులు ఎట్లున్నాయి అన్నది మీకు తెలుసుకుని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అంటే అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకు తేడా ఏం భావించారు మీరు ఎప్పుడైనా ఈ సినిమా నమ్మకు నచ్చుతుంది ఇప్పటి సినిమాలు కొంచెం వేరే ఉంటుంది అంతే కదా ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ మీరు షూటింగ్ చూసారా ఏమన్నా ఇక్కడ చూసినాం చూసారు చూసినాం ఓకే అంటే ఇంతకుముందు ఏమన్నా సినిమాలు చూసిన అవగాహన ఉందా అంటే షూటింగ్స్ షూటింగ్ చూడలే ఇప్పుడే చూసినాం ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి ఓకే సార్ చెప్పండి ఇప్పుడు వేణుకతో మీకు ఎలా అసలు ఎలా కనెక్టివిటీ అయింది ఒకరోజు వచ్చిండు వాళ్ళ కెమెరామెన్ వాళ్ళందరూ వచ్చి చూసిండ్రు చూసి వాళ్ళకు ఫోన్ చేసిండ్రు జిల్లా చేసిండ్రు ఎవరికి చేసిండ్రు మాకు ఇల్లు నచ్చింది అది అని చెప్పి చేసిండ్రు చేసినాక మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకరోజు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇట్లా చెప్పిండ్రు జిల్లా దగ్గర నేను పిచ్చుకొని వచ్చినా సార్ నాకు కొంచెం ఆయన దగ్గర తక్కువ బడ్జెట్ తోటి చేస్తా అని చెప్పినా మరి కొద్దిగా ఏమో తక్కువ నాకు ఆశించకుండా సార్ అంటే నేను అట్లేం లేదు అంటే మీకు ఏమైనా పేమెంట్ ఇచ్చాడా తను ఏ రూపాయి ఇవ్వాలి పేమెంట్ మనకి ఏమైనా డ్యామేజ్ చేసినా ఇచ్చిపోయినారు అది కూడా పూర్తి రాలే ఇంకా మనకి అవి అవి కొన్ని జ్ఞాపకం ఉన్నాయి వచ్చినాయి వీళ్ళ జ్ఞాపకం అన్నీ రాలే ఇల్లు మీద డ్యామేజ్ చేసినారు రెండు షెడ్లు ముందట షెడ్లు ఉన్నాయి రెండు షెడ్స్ కూడా తీసేయించారు అవి మళ్ళీ మాట్లాడరా వేణు మీతో ఏమన్నా ఫోన్ చేయలే అని మాట్లాడారు అదే ఒక బాధ మాకు ఇప్పటివరకు కూడా ఫోన్ చేయలేదు మాట్లాడలేదు అది ఇంత సక్సెస్ అయినా కూడా మాకు మాట్లాడలేదంటే అది బాధ ఉన్నది అది మేము కూడా తప్పు చేసినామని ఇప్పుడు అనుకుంటున్నాం ఇచ్చినాం బాధపడ్డాడు కనుక ఇచ్చినాం ఏదో ఊరు దగ్గర కదా ఇచ్చినప్పుడు కనీసం ఇంత సక్సెస్ అయినప్పుడు పలాన వాళ్ళు ఇల్లు ఇచ్చినారు మాట్లాడాలని కూడా అనిపించుకోవాలి కదా ఆయన కూడా మంది సాయం చేసారు ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంచెం పేమెంట్ తీసుకుని తక్కువ పేమెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు అందరికీ ఒకసారి కలిసిపోతే వాళ్ళకి మంచిగా ఉంటుండే అంటే చాలా మంది అయితే ఇక్కడ ఈ సినిమాలో అయితే నటించారని చెప్తున్నారు ఇంటిపాకులు మొత్తం వచ్చిన వాళ్ళు వట్టిగా వచ్చిన పాపం పేమెంట్ వితౌట్ పేమెంట్ ఏకాది కాక వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు దిల్ రాజు వచ్చాడండి ఇక్కడికి దిల్ రాజు రాలే కానీ దిల్ రాజు కొడుకు మన వాళ్ళ తమ్ముని కొడుకు ఒక రోజు వచ్చిపోయారు అంటాడు ఇంకెవరు వచ్చారు సినిమాకి సంబంధించి సినిమా సంబంధించి ఎవ్వరు రాలేదు కూతురు కూడా వచ్చిందో లేదు మనకు తెలియదు ఐడియా లేదు రాలేదు రాలేదు ఆమె రాలేదు ఆయన ఒక్కరోజు చచ్చిపోయింది అది ఓకే అంటే ఇంకా ఇంకెవరు సార్ ఇక్కడ సినిమా సినిమా సంబంధించి మేనేజ్మెంట్ అంటే ప్రొడక్షన్ సంబంధించి ఎవ్వరు రాలే బయట వీళ్ళైతే మా వాళ్ళు వాళ్ళు ఎవరు రాలేదు సినిమాకి సంబంధించిన వాళ్ళు తప్ప వాళ్ళకి సంబంధించిన నిర్మాత కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు రాలేదు ఆయన ఒక్కరు తప్ప ఓకే ఓకే చూసారా మీరు సినిమా సినిమా చూశాను అంటే మీకు దిల్లాస్ ఏమన్నా ఇంతకుముందు ఏమైనా అనుబంధం ఉంది మనకి ఫోన్లో కూడా టచ్ లేదు ఆయన ఏం లేదు ఓకే వేణుని చూసే ఇచ్చినాం మనం అది వేణుని చూసే అంటే వేణు మీకు ముందు నుంచి పరిచయం లేదు 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 ఆయన ఇక్కడ మాకు గరీబ్ స్థితి ఉండే కూరగాయలు అనుకున్నాడు మార్కెట్ లో అది ఇది అన్ని తెలుసా